హాయ్ ఫ్రెండ్స్, సో మనం పార్ట్ టూలో ఇంకొన్ని బిట్స్ చూద్దాము. సో మనకి వాతావరణంలో ఆక్సిజన్ పర్సంటేజ్ ఎంత ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్ పర్సంటేజ్ ఉంటుంది ఎంత ఉంటుంది, నైట్రోజన్ పర్సంటేజ్ ఎంత ఉంటుంది అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో మనకి ఆక్సిజన్ పర్సంటేజ్ వచ్చేసి వాతావరణంలో ఎంత ఉంటుంది అని అంటే 21% ఉంటుంది. ఓకే, 21% ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి CO2 ఎంత ఉంటుంది అని అంటే 0.03% ఉంటుంది. సో 0.03 నుంచి 0.06 వరకు ఉంటుంది. అండ్ నైట్రోజన్ వచ్చేసి మనకి ఎంత ఉంటుంది అని అంటే 78% ఉంటుంది వాతావరణంలో. దీని యొక్క పర్సంటేజ్ వచ్చేసి 21 ఆక్సిజన్, 0.03% అయితే CO2, అండ్ 78% నైట్రోజన్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకి వాతావరణ స్థితి అండ్ శీతోష్ణ స్థితి, వెదర్ అండ్ క్లైమేట్ రెండు ఉంటాయి. సో మనకి వాతావరణ స్థితి అంటే ఏంటి అని అంటే ఇది స్మాల్ ఏరియాస్కి రిలేటెడ్గా ఉంటుంది. అంటే ఒక చిన్న నిర్ణీత ప్రాంతం ఎక్కడైతే ఉందో ఆ చిన్న ప్రాంతాల్లో ఒక పర్టికులర్ టైంలో వచ్చేటువంటి చేంజెస్ని మనం వాతావరణంలో వచ్చే చేంజెస్ని వాతావరణ స్థితి అని అంటాము. అదే క్లైమేట్ కనుక తీసుకున్నట్లయితే శీతోష్ణ స్థితి, ఇది మనకి ఎక్కువ టైంలో అండ్ ఎక్కువ ప్లేసుల్లో, ఓకే, పెద్ద పెద్ద ప్రాంతాల్లో ఎక్కువ కాలావధుల్లో వాతావరణ స్థితులను ఏమంటారు అని అంటే శీతోష్ణ స్థితి అని అంటారు. దాన్నే క్లైమేట్ అని అంటారు. వెదర్ అయితే రిలేటెడ్ టు స్మాల్ ఏరియాస్, అండ్ క్లైమేట్ అయితే పెద్ద పెద్ద ఏరియాస్ అండ్ ఎక్కువ టైంలో వచ్చేటువంటి మార్పులని శీతోష్ణ స్థితి అని అంటారు. అండ్ మనకి సూర్యుడి నుంచి భూమిపైకి వచ్చే తరంగాలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, సో వాటిని ఏమన్నాను వేవ్స్, ఏవైతే సూర్యుడి నుంచి భూమిపై పడేటువంటి వేవ్స్ని ఏమంటారు అని అంటే విద్యుత్ అయస్కాంత తరంగాలు అని అంటారు. విద్యుత్ అయస్కాంత తరంగాలు, ఓకే. సో మనకి ఏదైతే సూర్యుడి నుంచి వస్తుందో సౌరశక్తి, దాంట్లో శోషించబడేటువంటి ఎంత వికిరణ శక్తి ఆ నుంచి వచ్చే మనకి ఎంత అబ్జర్వ్ చేసుకుంటుంది అని అంటే 66% అబ్జర్వ్ చేసుకుంటుంది ఫ్రెండ్స్. మిగతా ఏదైతే 34% ఉందో అది మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతుంది, ఓకేనా. సో ఈ 66% డిఫరెంట్ ఎలిమెంట్స్ ఏవైతే పార్టికల్స్ ఉన్నాయో, దుమ్ము, ధూళి, రేణువులు, గాలి, సో వీటి ద్వారా మొత్తం కలిపి మనకి భూమి ద్వారా కొంచెం కొంచెం పర్సంటేజెస్ తీసుకొని మొత్తం 66% అనేది మనకి ఏదైతే సూర్యుడి నుంచి వచ్చిన వికిరణ శక్తి ఉందో అది అబ్జర్వ్ చేయబడుతుంది. అండ్ మిగతా 34 ఏదైతే ఉంటుందో సో అది మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతుంది. సో అది మనం మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతుంది, ఓన్లీ 66% మాత్రమే అబ్జర్వ్ చేసుకుంటుంది ఎర్త్ మిగతా పార్టికల్స్ అవంతా కూడా. సో మనం అనుకుంటుంటాం కదా కిరణజన్య సంయోగ క్రియ, ఏదైతే ప్లాంట్స్లో ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి యూజ్ అయ్యేటువంటి ఒక రసాయన చర్య ఉంది కదా, సో దీన్ని మనం ఫోటోసింథసిస్ అంటాం. దీంట్లో మనకి డిఫరెంట్ థింగ్స్ కావాలని అనుకుంటుంటాం. CO2 కావాలి, లైట్, వాటర్, ఇవన్నీ ఉంటేనే మనకి ఫోటోసింథసిస్ జరుగుతుంది అని మనం అనుకుంటాం కదా. సో దీంట్లో మనకి లైట్ ఎంత యూజ్ చేసుకుంటుంది అని అంటే ఓన్లీ 1% మాత్రమే యూజ్ చేసుకుంటుంది ఫ్రెండ్స్. మొత్తం వచ్చిన దాంట్లో కిరణజన్య సంయోగక్రియకి ఓన్లీ 1% మాత్రమే యూటిలైజ్ చేసుకుంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. సో కాంతిలో కిరణజన్య సంయోగక్రియకు ఉపయోగపడేటువంటి పర్సంటేజ్ ఎంత, కాంతి పర్సంటేజ్ అంటే ఓన్లీ 1% మాత్రమే. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకి దీర్ఘదిన మొక్కలు, అశ్వదిన మొక్కలు అని ఉంటాయి. సో వీటిని మనం లాంగ్ డే ప్లాంట్స్, షార్ట్ డే ప్లాంట్స్ అని అంటాం. లాంగ్ డే అండ్ షార్ట్ డే, దీన్నే మనం హస్వదిన మొక్కలు అని అంటూ ఉంటారు. సో దీర్ఘదిన అంటే లాంగ్ డే ఉండేవి. సో మనకి డే లెంత్ అనేది ఉండాల్సిన పర్మిట్ కంటే ఎక్కువ ఉంటే దాన్ని లాంగ్ డే అంటారు. అదే నైట్ అనేది ఎక్కువ ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉంటే దాన్ని షార్ట్ డే ప్లాంట్స్ అంటారు. అంటే తక్కువ కాలావధి ఉంటే, సో మనకి ఫ్రేమ్ చేయాల్సి వస్తే ఎట్లా అంటే కాంతి కాలావధి ఒక సందిగ్ధ కనిష్ట విలువ కన్నా ఎక్కువగా ఉంటే దాన్ని అప్పుడు పెరిగే మొక్కల్ని దీర్ఘదిన మొక్కలు అని అంటారు. అదే కాంతి కాలావధి ఒక సందిగ్ధ గరిష్ట విలువ కన్నా తక్కువగా ఉంటే, సో ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఉంటే దాన్ని దీర్ఘదిన మొక్కలు ఆ టైంలో పెరిగే వాటిని, అంతకంటే తక్కువ ఉన్నప్పుడు పెరిగే మొక్కల్ని షార్ట్ డే ప్లాంట్స్, దాన్ని హస్వదిన మొక్కలు అని కూడా అంటారు. సో ఈ కాంతితోని అసలు ఎఫెక్ట్ అవని ఉంటాయి కదా, ఎట్లున్నా కూడా నార్మల్గా పెరిగేవి, ప్రభావితం కానివి, వాటిని ఏమంటారంటే తటస్థ మొక్కలు, న్యూట్రల్ అన్నట్టు, ఓకేనా. సో మనకి షార్ట్ డే ప్లాంట్స్కి ఎగ్జాంపుల్స్ వచ్చేసి మేజ్, సోయాబీన్, ఇవన్నీ కూడా షార్ట్ డే అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి గోధుమ, వీట్, బార్లీ, షుగర్ బీట్,
ఇవన్నీ కూడా మనకి ఏంటి అని అంటే లాంగ్ డే ప్లాంట్స్, దీర్ఘదిన మొక్కలకి ఎగ్జాంపుల్. నెక్స్ట్ వచ్చేసి ఏదైతే మనకి సూర్యరశ్మి ఉందో, సూర్యరశ్మి, సో ఈ సూర్యరశ్మి యొక్క కాల అవధిని కొలవడానికి మనం ఒక పరికరం యూజ్ చేస్తూ ఉంటాం, దాన్ని ఏమంటారు అని అంటే క్యాంబెల్ సన్షైన్ రికార్డర్, క్యాంబెల్ స్టోక్స్ సన్షైన్ రికార్డర్. సో ఇది కనుక్కుంది స్టోక్స్ కాబట్టి దానికి క్యాంబెల్ స్టోక్స్ సన్షైన్ రికార్డర్ అని పేరు వచ్చింది. ఓకేనా? సో మనకి సూర్యరశ్మి యొక్క కాలావధిని కొలవడానికి యూజ్ చేసే సాధనం ఏంటి అని అంటే క్యాంబెల్ స్టోక్స్ సన్షైన్ రికార్డర్. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ వచ్చేసి మనకు కొన్ని టర్మ్స్ ఉంటాయి, ఐసోథర్మ్స్ అని, ఐసోబార్స్ అని, సో అట్లా ఉంటాయి. సో ఐసోథర్మ్స్ అంటే ఏంటి అని అంటే క్షితిజ సమాంతరంగా సమాన ఉష్ణోగ్రతలను కలుపు రేఖలను, రెండు సమాన ఉష్ణోగ్రతలను కలిపే రేఖలు ఏవైతే ఉంటాయో వాటిని ఏమంటారు అని అంటే ఐసోథర్మ్స్, ఉష్ణోగ్రతలను కలిపితే వాటిని థర్మ్స్ అని అంటారు. ఓకే, సో అట్లా ఒక్కొక్క దాని వర్షపాతాన్ని కలిపే వాటిని హైట్స్ అని, ఐసో హైట్స్ అని, లేకపోతే రెండు ప్రెజర్స్ని సమానంగా ఉన్నటువంటి ప్రెజర్స్ని కలిపే రేఖలని ఐసో బార్స్ అని, అట్లా డిఫరెంట్ టర్మ్స్తో పిలుస్తుంటారు. థర్మ్స్ అంటే మాత్రం సమాన ఉష్ణోగ్రతలు ఉన్నటువంటి రేఖలను కలిపితే దాన్ని ఐసో థర్మ్స్ అని అంటారు. ఓకేనా? ఐసో హైట్స్ అంటేనేమో రెయిన్ఫాల్, సేమ్ రెయిన్ఫాల్ ఉన్నటువంటి ఏవైతే రేఖలు ఉన్నాయో ఆ రెండింటినీ కలిపితే దాన్ని ఐసో హైట్స్ అంటారు. ఐసో బార్స్ అయితేనేమో ప్రెజర్, పీడనం. సో ఈ టర్మ్స్ కూడా చాలా, ఈ టర్మినాలజీ కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే నార్మల్గా మనకి భూమి ఉపరితలం నుంచి ఎత్తుకుపోయే కొద్దీ మనకి టెంపరేచర్స్ తగ్గుతాయి అని చెప్పిన కదా, దాన్ని మనం క్షితిజ లంబ ఉష్ణోగ్రత ప్రవణత అని కూడా అంటారు. సో అంటే మనకి ఇక్కడ నుంచి ఇదైతే ఏదైతే ఎత్తుందో, ఎత్తు నుంచి పైకి పోయే కొద్దీ టెంపరేచర్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. ఫస్ట్ ఒక రేంజ్ వరకు పెరుగుతాయి, ఆ తర్వాత నుంచి నెక్స్ట్ వాటి యొక్క టెంపరేచర్ లెవెల్స్ అనేవి డిక్రీజ్ అవుతూ వస్తూ ఉంటాయి. సో మనకి ప్రతి కిలోమీటర్ పెరిగే కొద్దీ, ఒక 1 కిలోమీటర్ ఎత్తు పెరుగుతున్న కొద్దీ మనకి ఎంత తగ్గుతుంది అని అంటే 6.5 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ అనేది రెడ్యూస్ అవుతుంది. లేకపోతే ఫారెన్ హీట్స్లో చెప్తే ప్రతి ఫీట్కి 3.5 డిగ్రీ ఫారెన్ హీట్ అనేది తగ్గుతుంది. సో దీన్నే మనం ఏమంటారు అని అంటే ఒక టర్మ్లో ల్యాప్స్ రేట్ అంటారు, ల్యాప్స్ రేట్. ఓకేనా ఫ్రెండ్స్? సో మనకి భూమి నుంచి, భూమి ఉపరితలం నుంచి పైకి పోయే కొద్దీ టెంపరేచర్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి. సో అట్లా ప్రతి కిలోమీటర్కి ఎంత డిగ్రీ సెంటీగ్రేడ్ తగ్గుతుంది అని అంటే 6.5 డిగ్రీ సెంటీగ్రేడ్, లేకపోతే ప్రతి ఫీట్కి 3.5 డిగ్రీస్ ఫారెన్ హీట్ టెంపరేచర్ అనేది రెడ్యూస్ అవుతూ ఉంటుంది. దాన్ని ఏమని పిలుస్తారు, ఏ టర్మ్స్లో పిలుస్తారంటే ల్యాప్స్ రేట్ అని అంటూ ఉంటారు. ఓకేనా? సో మనకి నార్మల్గా చూసుకుంటే ఎప్పుడైనా కూడా ఎర్త్ అనేది ఫాస్ట్గా హీట్ అంటే త్వరగా వేడెక్కిపోతుంది అండ్ త్వరగా చల్లారిపోతుంది. నీరు అట్లా కాదు, అది ఆలస్యంగా వేడెక్కుతుంది అండ్ ఆలస్యంగానే చల్లారుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇంతకుముందు చెప్పినగా సాధారణంగా ఎత్తు పెరిగే కొద్ది మనకి ఉష్ణోగ్రత అనేది తగ్గుతూ ఉంటుంది, కానీ ఉష్ణోగ్రత పెరిగితే దాన్ని ఏమంటారు అని అంటే విలోమం అని అంటారు. సో దాన్నే ఇన్వర్స్ అని కూడా అనొచ్చు. సో ఇప్పుడు వచ్చిన స్థిరాష్ట్రక ల్యాప్స్ రేట్ అంటే ఎంత తగ్గుతుంది అనేది, అంటే పోతున్న కొద్దీ తగ్గితే దాన్ని ల్యాప్స్ రేట్ అంటారు. అలా కాకుండా పెరుగుతున్న కొద్దీ దానికి విలోమంగా తగ్గాల్సిన బదులు పెరిగితే మనం విలోమం అని అనొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? సో మనకి ఎప్పుడైతే పగటి రాత్రి ఉష్ణోగ్రతల మధ్య భేదం ఎక్కువ ఉందనుకోండి, ఇప్పుడు పగలు ఉష్ణోగ్రత ఒక 30 డిగ్రీస్ ఉంది, నైట్ ఉష్ణోగ్రత 10 డిగ్రీసే అట్లా ఉంది, చాలా డిఫరెన్స్ అనేది వచ్చిందంటే ఇప్పుడు మనం చెరుకు గ్రో చేసే వాళ్ళకి ఏంటి అని అంటే దాంట్లో చక్కెర శాతం ఏదైతే ఉందో సూక్రోజ్, ఆ చక్కెర శాతం అనేది తగ్గిపోతుంది. సో షుగర్ కంటెంట్ అనేది రెడ్యూస్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో మనకి పగటి రాత్రి ఉష్ణోగ్రతల మధ్య భేదం ఎక్కువ ఉన్నప్పుడు, సో టెంపరేచర్ డిఫరెన్స్ వేరియన్స్, సో టెంపరేచర్ డిఫరెన్స్ బిట్వీన్ నైట్ టెంపరేచర్ అండ్ డే టెంపరేచర్కి మధ్యలో ఎక్కువ వేరియన్స్ ఉంటే మనకి ఏమవుతుంది అంటే షుగర్ కేన్లో షుగర్ కంటెంట్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. సో మనకి షుగర్ గ్రో చేసే వాళ్ళు కూడా ఎప్పుడైనా షుగర్ కంటెంట్ తగ్గింది అంటే వాళ్ళు అన్ని ప్రాక్టీసెస్ చేసినా కూడా తగ్గుతుంది అంటే మెయిన్గా రీజన్ టెంపరేచర్ వేరియేషన్స్ వల్ల అని వాళ్ళు అనుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది ఈరోజు బిట్స్ ఫ్రెండ్స్. సో మీకు ఇంకా బిట్స్ కావాలి అని అనుకుంటే, ఇంకా నా నుంచి నా యొక్క వీడియోస్ అప్డేట్స్ కావాలి అని అనుకుంటే నా ఏదైతే అగ్రి క్లాసెస్ ఉందో దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.